గిరిజన ప్రాంతంలో డిజిటల్ తరగతి గదుల ఆవిష్కరణ. ఆరోహస్ గిరిజన ప్రాంతంలోని ప్రజలు విద్య, ఆరోగ్యం మరియు జీవనోపాధి పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఆదిమవాసి నివాస ప్రాంతాల్లో పలు కార్యక్రమాలను చేపడుతున్నది. తమ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు అరకు మరియు అనంతగిరిలలో డిజిటల్ తరగతి గదులను ఆరోహస్ ఆవిష్కరించింది. అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీ శ్రీవాత్సవతో సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరైనారు. అరకు మరియు అనంతగిరి మండలాల్లో 120 గ్రామాలకు పైగా విస్తరించి ఉన్న గిరిజన ప్రదేశాలలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాలు ఏడాది పొడవునా సాగుతాయి. అరకు మరియు పరిసర ప్రాంతాలలోని ఆదిమవాసి గిరిజనులు నివసించే ప్రాంతాలలోని పిల్లలు, మహిళలు అక్షరాస్యత తక్కువ కావటం వల్ల ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్యపరమైన పరిస్థితులు, యువత మరియు మహిళలలో అధిక నిరుద్యోగం, నీటి కొరత, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు లేకపోవటం, ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘన మొదలైనవి పరిష్కారంకు పౌర సంఘాలు, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం నుండి తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆదిమవాసి ప్రాంతాలకు వచ్చి పనిచేయడానికి అన్ని రంగాల వ్యక్తుల నుండి మద్దతును మరియు సహకారాన్ని ఆరోహణ్ కోరుతోంది. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.